తెలుగు మన పెద్దలు మనకు ఎన్నో రకాల వంటింటి చిట్కాలు చెబుతుంటారు చిన్న దగ్గు జలుబులు లాంటివి చేస్తే ఆసుపత్రికి వెళ్ళకుండా నేరుగా ఇంట్లోనే నయం చేసుకునేటట్టుగా ఈ చిట్కాలు మనకి ఉపయోగపడతాయి ఈ కాలంలో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి పరుగులు తీసి వేలు ఖర్చు చేస్తున్నారు అలా కాకుండా చిన్న చిట్కాల ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోండి అలాంటి కొన్ని వంటింటి చిట్కాలను మీ కోసం కింద అందించాము కిచెన్ టిప్స్ పచ్చి మిరపకాయలకు పసుపు చేసి సీసాలో వేస్తే అవి ఎరుపు లోకి మారకుండా ఉంటాయి ఉప్పడ జాడీల్లో రెండు పచ్చి మిరపకాయలు వేస్తే ఉప్పు పచ్చిగా మారకుండా ఉంటుంది పెరుగు పొల్లగా మారకుండా ఉండాలంటే దాంట్లో ఓ కొబ్బరి ముక్క వేయండి ఎల్లుల్లి రేకులు సులువుగా రావాలంటే వాటిని ఎండలో ఉంచండి పిండిలో ఒక కప్పు సగ్గు బియ్యం వేసి కలిపి రుబ్బితే దోశ చెరక్కుండా వస్తుంది కేక్ వేసేటప్పుడు అందులో ఓ చెంచా గ్లిజరిన్ వేస్తే కేక్ ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది జామ్ సీసా మూత తీయడానికి గట్టిగా ఉంటే దాన్ని మంట మీద పెట్టండి కోడిగుట్టు సొనలో కుంకుమ పువ్వు వేసి ఆమ్లెట్ వేస్తే అది రుచిగా మాత్రమే కాకుండా అందంగా ఉంటుంది వంటింటి చిట్కాలు ఆమ్లెట్ వేసే ముందు పెనం మీద ఉప్పు చల్లితే అంటుకోకుండా ఉంటుంది గుడ్లు పగలకుండా ఉండాలంటే నిమ్మరసం పూసి ఆరబెట్టండి అన్నం తొందరగా జీర్ణం కావాలంటే వేయించిన బియ్యాన్ని అన్నంగా వండాలి టమాటా కూర ఉడికేటప్పుడు అందులో చిటికెడు పంచదార వేస్తే ఆ కూర కమ్మగా ఉంటుంది పూరీలు పొంగి బాగా రావాలంటే గోధుమ పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ లేదా బియ్యపు పిండి కలపాలి చపాతీలు తెల్లగా మెత్తగా ఉండాలంటే పిండిలో రెండు చెంచాల పాలు ఒక చెంచా బియ్యం పిండి కొంచెం నూనె వేసి ఐస్ వాటర్తో పిండిని కలపాలి అన్నం వార్చినప్పుడు వచ్చిన గంజిలో చాలా విటమిన్స్ ఉంటాయి చలికాలం అయితే దాంట్లో కాస్త తేనె నారింజ రసం వేసవి కాలంలో అయితే కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలుపుకుంటే రుచిగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మరొక నెక్స్ట్ కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి